మార్పు కోసమే గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు. అవినీతి వివక్షత లేని పాలనను తీసుకొద్దామని పిలుపునిచ్చారు. గ్రామాలలో సమూల మార్పును తీసుకొని రావాల్సిన బాధ్యత మీపై ఉందని కొత్తగా ఉద్యోగాలలో నియమితులైన వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. నాగకీర్తి, మౌలిక వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా నాగకీర్తి, నమస్తే అండి. తన పేరు హేమలత. తన ఏంటంటే హీరింగ్ హార్డ్ అని తనకి మాటలు రావు. నా పేరు వచ్చేసి వినయ్. తను ఏంటంటే సీఎం జగన్ గారికి ధన్యవాదాలు ఇలా ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఇలా జాబ్ ఆపర్చునిటీ చాలా ధన్యవాదాలు అంటుంది. తను ఏంటంటే బీకామ్ ఫినిష్ చేసింది, తర్వాత గవర్నమెంట్ జాబ్స్ ఏదైనా అప్లై చేద్దాం అనుకుంది. తర్వాత మీ నోటిఫికేషన్ చూసిన తర్వాత తను అప్లై చేసిన తర్వాత తనకి ఏంటంటే మెరిట్ లిస్ట్లో తనకి తన పేరుంది. వాళ్ళ పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీగా, వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తనకి జాబ్ వచ్చినందుకు, తన డెఫ్ అయినందుకు కూడా. వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఫ్రూట్ సెల్లర్ అండ్ మదర్ వచ్చేసి పాన్ షాప్. వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఫ్రూట్ సెల్లర్ అంట, వాళ్ళ మదర్ వచ్చేసి పాన్ షాప్లో బడ్డీ కొట్టు చిన్నదంట. వాళ్ళు కష్టపడి చాలా చదివించి, వాళ్ళ బ్రదర్ కూడా డెఫ్ యాక్చువల్గా. అండ్ వాళ్ళ ఎల్డర్ బ్రదర్ వచ్చేసి తనకి మాటలు వచ్చి తనకి. సో వాళ్ళ ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా కష్టపడి చదివించి వాళ్ళు ఇంత స్థాయి తీసుకొచ్చారు. వాళ్ళ అమ్మ నాన్న కృతజ్ఞతగా ఉంటానే ఉంటుంది. వాళ్ళ మాయ గారు అయితే చాలా హెల్ప్ చేశారు. ఇంత అంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత పెళ్లి చేస్తా అంటే వాళ్ళ మాయ దగ్గరుండి తను బీకామ్ చదవాలని వాళ్ళ పేరెంట్స్ తో చెప్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జయశ్రీ. వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీగా జయశ్రీ.